హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిస్ వంటలు. నేను మీ పావని. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో అపోలో ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లోనే ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఏమిటో చూద్దాం. అపోలో ఫిష్ 500 grams. ఇది బోన్లెస్ ఫిష్. బోన్లెస్ ఫిష్ అయితేనే ఫ్రైకి చాలా బాగుంటుంది. ఇందులోకి 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం 1 teaspoon, పసుపు 1/2 teaspoon, ధనియాల పొడి 1 teaspoon, గరం మసాలా 1/2 teaspoon, జీలకర్ర పొడి 1/2 teaspoon, ఎగ్ 3 teaspoons, సాల్ట్ 1 teaspoon వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మైదా 1.5 teaspoon, కార్న్ ఫ్లోర్ 1.5 teaspoon వేసి కొద్దిగా నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకోవాలి. గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ముక్కలకు బాగా అంటేటట్టు కలుపుకొని 1/2 hour పక్కన పెట్టుకోవాలి. 1/2 hour తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 3 teaspoons ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగానే కలుపుకున్న ఫిష్ ముక్కలను ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా అయితేనే లోపల కూడా బాగా ఫ్రై అవుతాయి. 3 minutes పాటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. 3 minutes తర్వాత ఫిష్ ముక్కలను టర్న్ చేసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయినాయి కదా. ఇటువైపు కూడా 3 minutes ఫ్రై అవనిద్దాం. 3 minutes తర్వాత ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్లోకి వేసుకుందాం. ఇలా అన్ని ఫిష్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చీలు, కొద్దిగా కరివేపాకు వేసి 1 minute ఫ్రై చేసుకోవాలి. 1 minute తర్వాత 1/2 teaspoon కారం, 1/2 teaspoon మిరియాల పొడి, 1/2 teaspoon ధనియాల పొడి, 1/2 teaspoon ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ 1/2 cup పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. పెరుగు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ 2 teaspoon టొమాటో కెచప్, కొద్దిగా సోయా సాస్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని 2 minutes పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 minutes తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కల్ని వేసి కలుపుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. గెరటె పెట్టకుండా ప్యాన్ ఇలా అనుకోవాలి. గెరటెతో అంటే ఫిష్ ముక్కలు విరిగిపోతాయి కనుక జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై అవ్వనివ్వాలి. ఫిష్ ముక్కలు కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫిష్ ముక్కలు బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ ముక్కల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూడండి, ఫిష్ ముక్కలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఫిష్ ఫ్రైను చేసుకున్నాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.